Hi friends, hope you are all good. And we also face pack oats and sunflower seeds though. And chala manchi result aithe vachindi naaku kabatti nenu share chestuna nenu try promo eppudu pettanu kaani nenu try chesi naaku set ayin tarvata nenu mottham meeku recipe share chestuna. అండ్ నేను యూస్ చేసిన సన్ఫ్లవర్ గింజలు 1 quicker ఓట్స్ అండ్ క్వాంటిటీ విషయానికి వస్తే సేమ్ రేషియో ఒక బౌల్ ఓట్స్ అయితే ఒక బౌల్ సన్ఫ్లవర్ గింజలు అండ్ మనకు కావాల్సిన క్వాంటిటీ ఎంత కావాలి ఏంటని నిలువ అయితే ఉంటుంది 1 month 2 months ఎక్కువ ఉంటుంది కావాలంటే మనకి ఎప్పుడు ఫ్రెష్గా చేసుకోవడం బెటర్ అన్న ఉద్దేశం అప్పటికప్పుడు కావాల్సింది గ్రైండ్ చేయడమే కాబట్టి క్వాంటిటీ చూసారు కదా మొత్తం మిక్స్ మామూలుగా మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకుని ఇంత క్వాంటిటీ వస్తుంది పొడయక ఇంకా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది 1 month కంపల్సరీ 1.5 month మనం పెట్టుకునే పట్టి వీక్లీ 2 times అనుకోండి సరిపోతుంది లేదా 1 time అనుకోండి మనం యూస్ చేసే దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది అండ్ మిక్సీలో వేసేయచ్చు గ్రైండ్ చేసేయచ్చు ఫైన్ పౌడర్ వస్తుంది ఒక స్క్రబ్బింగ్ టైప్లో అక్కడ ఉంటే కావాల్సి చేసుకోవచ్చు ఇలా జస్ట్ పౌడర్ లాగా ఒక పౌడర్ మరీ ఫైన్ పౌడర్ కాదు మామూలుగా పౌడర్ లాగా చేసుకుంటే చాలు ఎనఫ్ అండ్ మీకు కావాలి ఇంకా స్మూత్గా ఉండాలి అంటే పౌడర్ జెల్లీడ చేసుకోవచ్చు లేదు అవసరం లేదు ఇలా స్క్రబ్బింగ్లా ఉండాలనుకుంటే జస్ట్ లీవ్ ఇట్ జస్ట్ అంతే సింపుల్ మిక్సీలో వేసేసుకోవచ్చు 2 items అంతే మిల్లర్స్కి వెళ్ళి అన్నీ పట్టించాల్సిన లేదు అండ్ చాలా సింపుల్గా 2 items మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెసింగ్ హౌ టు అప్లై ఇలా టైట్ కంటైనర్స్లో గాలకుండా పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఇదిగా ఫ్రెష్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి జస్ట్ ట్రై టు పుట్ టైట్ కంటైనర్స్ కావాల్సినంత తీసుకుని మనం మిక్స్ చేసుకోవాలి మీకు ఎంత అప్లై చేసుకోవాలి హ్యాండ్స్కి ఫేస్కి అన్న తగ్గట్టు అండ్ మిల్క్ వెన్న కావాలనుకున్నప్పుడు వెన్న ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు పాలల్లో మీ ఇక్కడ నాకు అవసరం లేదు నాకు నచ్చింది అన్నప్పుడు అవాయిడ్ చేసేయండి కానీ ఇంకా మంచి గ్లో వస్తుంది వెన్న వేయడం వల్ల మీ ఇక్కడ వేయడం వల్ల స్మూత్నెస్ టెక్స్చర్ వస్తుంది ఫేస్ స్కిన్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మిక్స్ చేసుకుని జస్ట్ లీవ్ ఇట్ 5 minutes పక్కన పెట్టేసి 5 minutes దాన్ని నాననిస్తే ఇంకా బాగా ఇదయ్యే ఛాన్స్ ఉంది అండ్ రాసుకునే ముందు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని రాసుకుంటే సరిపోతుంది ఈలోగా ఆ 5 minutes మనం మన ఫేస్కి స్ట్రీమ్ ఇవ్వాలి మనకి పసుపు కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు లేదా నేను ఇక్కడ రోజ్ వాటర్ యాడ్ చేశాను ఫ్రేగ్రెన్స్ కోసం మంచి ఫ్రెష్నెస్ కోసం
గులాబ్ రోజ్ వాటర్. అండ్ బాగా పోల్స్ ఊపినవ్వాలి అని చెప్తున్నాను. అండ్ మెత్తని క్లాత్తో కానీ కాటన్తో కానీ జస్ట్ ఇలా జస్ట్ అద్దుకోవాలి, తుడవకూడదు. వాటర్ లేకుండా చేసుకోవాలి, జస్ట్ ట్యాప్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత సోప్ పసలు పెట్టకూడదు, సోప్ పెట్టకూడదు. అండ్ ఇట్స్ రియల్లీ వర్కింగ్ గైస్. అండ్ నేను వర్క్ అయ్యాకే నేను పోస్ట్ చేస్తున్నాను వీడియోని. అండ్ నేను చాలా టైమ్స్ ట్రై చేసిన తర్వాత నేను సజెస్ట్ చేస్తున్నా. అండ్ పడదు అని ఐటమ్ రెండు కాదు, మంచి ఐటమ్స్, ఎలాంటి రియాక్షన్ లేదు. చేతికి అప్లై చేసుకుని కంపల్సరీ ట్రై చేయండి. హోప్ యూ వీడియో ఇస్ లైక్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మంచిగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కానీ యూజ్ అయింది అంటే చిన్న కామెంట్ కంపల్సరీ నేను రీడ్ చేస్తాను. అండ్ మొదటిసారి కానీ మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఇంకా చాలా కంటెంట్ అండ్ ఫనీ కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్ కంపల్సరీ ఉంటున్నాయి, వెళ్ళి చూడండి. అండ్ సబ్స్క్రైబ్.